హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో భారత కమ్యూనిస్టు విప్లవోద్యమ నిర్మాత కొండపల్లి సీతారామయ్య 17వ వర్ధంతి జరిగింది. కార్యక్రమంలో సంస్కరణ వ్యాసాల పుస్తకాన్ని ప్రముఖ విద్యావేత్త చుక్క రామయ్య ఆవిష్కరించారు. విప్లవోద్యమంలో ప్రాణాలర్పించిన నక్సల్స్కు, జలియన్ వాలాబాగ్ కాల్పులలో మరణించిన ప్రజలకు నివాళులర్పిస్తూ మౌనం పాటించారు. జీవిత ఖైదు అనుభవిస్తున్న ప్రొఫెసర్ సాయిబాబాను అక్రమ కేసుల్లో అరెస్టు చేసిన వరవర్రావుతో పాటు ప్రజా సంఘాల నేతలను విడుదల చేయాలని సభలో తీర్మానం చేశారు. సామాజిక కార్యకర్త, ఎవరైనా సామాజిక మార్పు కోరేవాడు విద్యారంగాన్ని ఉపేక్షించలేరు. కాబట్టి ఆయన యొక్క పదునైనటువంటి అభిప్రాయాలను విద్యార్థులకు ఏ విధంగా చెప్పాడో వారి ద్వారా నేను విన్నానని మాత్రమే చెప్పగలుగుతున్నాను. దేశం లోపల నిశ్చేష్టత ఉన్నప్పుడు ఈ పుస్తక ఆవిష్కరణ జరగడం రాబోయే సమాజానికి ఒక కొత్త ఆవిష్కరణ చేస్తుందనే నేను అనుకుంటాను. ఆయన మాత్రం విద్యారంగం యొక్క లోతైన విషయాలు మాత్రం ప్రస్తావించాడు. ఆ లోతైన విషయాలే ఆర్ఈసి విద్యార్థుల లోపల ఒక కొత్త ఉత్తేజాన్ని కలిగించాయి. భిన్నమైన మార్గాల ద్వారా సమాజాన్ని మార్చాలని అటు నాగిరెడ్డి గారు కానీ, పుల్లారెడ్డి గారు కానీ, రౌఫ్ కానీ, కేఎస్ గారు కానీ అన్ని స్పందనలు వచ్చాయి సమాజానికి. అప్పుడున్న పరిస్థితుల్లో అన్ని స్పందనలు వచ్చాయి. అర్ణబ్ గోస్వామి లాంటి వాడు ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడని అసలు ఎవరికినా అని అసలు ఏమిటి నా మారో క్రెడెన్షియల్స్ అని అందరినీ ప్రశ్నిస్తాడు, అందరినీ తిడతాడు, అందరి మీద కోప్పడతాడు. ఎవరి అసలైనా ఏమిటి అసలు నేను సాధించింది, ఏం చేశాడు దేశం కొరకని? క్రెడెన్షియల్స్ లేనివాడు, ఏ విశ్వసనీయత లేనివాడు, సమాజం కొరకు ఏం చేయనివాడు, కేవలము భాష వచ్చు అని చెప్పి మీడియా ఉంది కదా అని చెప్పేసి అందరిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు తిడతాడు. అది ఎవరు? వీళ్ళందరూ సమాజంలో ప్రతిష్ట కలిగిన వాళ్ళు. వీళ్ళందరి మీద నీకేంటి కోపం? వాళ్ళందరూ సమాజాన్ని గురించి ఆలోచిస్తున్నారు. నీకేంటి అసలు కోపం? వాళ్ళని తిట్టడం ఎందుకు అసలు సంఘటన జరిగింది? దాని మీద చర్చించుకోవచ్చు. మీడియాలో అందరూ ఆయన రోల్ మోడల్, ఎందరో అరవడం నేను నేర్చుకున్నారు, అరిస్తేనే చూస్తారనేది. ఇవాళ కేఎస్ గారు ఆ రోజు ఆలోచించిన మార్గం ఏదైతుందో అది ఎంత దూరం పోగలదు, దానికి ఉండే ఇబ్బందులు ఏంటి, అధిగమించగలరా లేదా అనేది వేరు. కానీ బహుశా అక్కడ ఏదైనా పరిష్కారము నిజంగా ఉన్నదేమో, ఒక దీర్ఘకాలిక పరిష్కార మార్గం ఉన్నదేమో అనేటువంటి సందర్భంలో కేఎస్ గారిని మనం ఇవాళ గుర్తు చేసుకుంటున్నాం. మా కుటుంబ సభ్యులు వాళ్ళు చెప్పినవి అవి అల్లుకుని ఆయన ఏమిటి అనేది తెలుసుకోగలిగాం. తాతయ్య ఏనాడు మా కూర్చోబెట్టి తలంట్లు స్నానాలు చేసేసి వీళ్ళకంతా గడగడ అప్పచెప్పేసేయాలని ఏనాడు చూడలేదు. ఎందుకంటే ఒక బాల్యంలో ఉన్న వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంటుందనేది ఆ స్పృహ తాతయ్యకు ఉంది. పిల్లల్ని ఎలా పెంచాలి, పిల్లలతో ఎలా వ్యవహరించాలి, వాళ్ళతో ఎంత సున్నితంగా ఉండాలి, వాళ్ళతో ఎలా వాళ్ళని ఎలా దగ్గర తీసుకోవాలి అనే ఒక అది చాలా బాగా తెలిసే తాతయ్యకి. తర్వాత దశలో ఏమైంది, 77 తర్వాత తాతయ్య అరెస్ట్ అయిన తర్వాత అప్పుడప్పుడు కోర్టుకు వెళ్ళే వాళ్ళం, జైలుకి వెళ్ళి కలిసి వస్తూ ఉండేవాళ్ళం. జైలుకి వెళ్ళినప్పుడు తాతయ్య మామూలుగా అయితే ఎవరైనా ఇప్పుడు పుస్తకాలు లేకపోతే ఇంకేదైనా ఇస్తారు, మా వెళ్తే గులాబ్ పూలు మరువం కోసి తీసుకుని వచ్చి పెట్టేవాడు.